నువ్వు అడగకపోయినా నేను చెప్పనా? మా అన్నలోనూ నాలోనూ ఉంది ఒకే తల్లి రక్తం. కాని నేను మా అన్న లెక్క కిరాతకుణ్ణిగాను. మరెందుకు నన్ను కిడ్నాప్ చేసి ఎందుకు మా అమ్మా నాన్నల నుంచి ఒక రాత్రంతా దూరంగా నన్ను బంధించావు? మా వదిన పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. ఏం చేస్తాం చెప్పు. పులిజింక ఒకే బోన్లో ఉన్నప్పుడు ఎంతని కాపలా కాస్తాం? ఎంతని పులిని కంట్రోల్ చేస్తాం? మనం పెరిగిన వాతావరణం బాలినప్పుడు ఎవరి మానసిక స్థితైనా ఇలాగే ఉంటుంది. ఎంత మంచి చెప్పినా బుర్రలోకి వెళ్ళదు, మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆప్యాయతలు, ఆపేక్షల విలువ తెలీదు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించి? మీ అన్నయ్య గురించే. భార్యకి కూడా ఒక మనసుంటుంది, కొన్ని కోరికలుంటాయి, ఆశలుంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ మాత్రం తెలీదా? భర్త ప్రేమించాలే తప్ప రాక్షసుల్లా ప్రవర్తించకూడదు అని తెలీదా? భార్య మనసు గాయపడితే జీవితంలో ఇక భర్తని ప్రేమించలేదు, దగ్గర కాలేదు అని తెలీదా? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించి? మీ అన్నయ్య గురించే. నమ్మకం ఉన్నంతవరకే ఏ బంధమైనా. మనసు విరిగి వద్దనుకుంటే ఆ బంధం తెగిపోవడానికి నిమిషం పట్టదు. అయినా నమ్మకం లేని బంధాలకి విలువలేదు, విలువలేని బంధాలు మనుషుల్ని కలిపి ఉంచలేవు. ఏమాత్రం జ్ఞానం కూడా లేదా? నువ్వు మీ అన్నయ్య గురించే మాట్లాడుతున్నా. మగాడంటే ఆకాశం నుంచి ఊడిపడలేదు, ఒక ఆడదానికిగా పుట్టాడు. భార్యని అవమానించడం అంటే తల్లిని అవమానించడమే. భార్యకి అబద్ధాలు చెప్తూ, భార్యని మోసం చేస్తూ, భార్యని ఏడ్పించేవాడు టన్నుల కొద్దీ పాపం మూటగట్టుకుంటాడు, అనుభవిస్తాడు. నువ్వు మాట్లాడుతున్నది మా అన్న గురించేనా? ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు? నీ అనుమానమేంటి? ఏంలేదు, ఒట్టిగా అడిగినా అంతే. నేను మాట్లాడుతుంది మీ అన్నయ్య లాంటి అందరి మగాళ్ళ గురించి.